అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో ద్వారా ఏడో తరగతి నూతన పాఠ్యపుస్తకంలోని 12వ పాఠ్యాంశంలో స్ఫూర్తి ప్రదాతలు అనే అంశం కింద ఇవ్వబడినటువంటి ఆంధ్ర తిలక్ గాడిచర్ల వీరి గురించినటువంటి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది వెల్లూరు సెంట్రల్ జైల్, బందిపోటు దొంగలను హంతకులను ఉంచే గది. అలాంటి గదిలో కట్టుకోవడానికి 2 గోచీలు, 3 పొడవున్న 2 తువాళ్ళు ఇచ్చారు. పడుకోవడానికి చిన్న ఈత చాప, తినటానికి మట్టి చట్టి, తాగటానికి మట్టి ముంత, మలమూత్ర విసర్జనకు మరో మట్టి చట్టి ఇచ్చారు. కాలికి లావాటి కడియాలు వేశారు. మెడకు మరో కడియం వేసి కొయ్య ముక్కను వీటిలో దూర్చారు. తల బోడి చేయించారు. తినటానికి పెట్టే రాగి సంగటి ముద్దల్లో రాళ్ళు, పుల్లలు, పురుగులు తేలుతుండేవి. ఇలాంటి కఠిన కారాగార జీవితాన్ని భరతమాత ముడ్డుబిడ్డ 3 సంవత్సరాల పాటు అనుభవించారు. కేవలం బ్రిటిష్ వారి దమనకాండను నిరసిస్తూ విపరీత బుద్ధి అనే పేరుతో రాసిన సంపాదకీయ వ్యాసం తెల్లవారి గుండెల్లో భయాన్ని పుట్టించింది. రాజద్రోహం నేరం కింద ఈ కఠిన శిక్షను విధించారు. దానిని ఆనందంగా దేశం కోసం అనుభవించారు వారే ఆంధ్ర తిలక్గా ప్రసిద్ధిగాంచిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు. అవి రాజమండ్రి టీచర్ ట్రైనింగ్ కాలేజీలో చదివే రోజులు. స్వాతంత్ర సమరయోధుడు బిపిన్ చంద్రపాల్ ఇచ్చిన ఉపన్యాసానికి అక్కడి విద్యార్థులు ఎంతో ప్రభావితులయ్యారు. మరుసటి రోజు వందే మాతరం బ్యాడ్జీలతో తరగతి గదికి వెళ్ళారు. ప్రిన్సిపల్ మార్క్ హంటర్ వాటిని తొలగించమని చెప్పాడు. దానికి విద్యార్థి నాయకుడిగా ఉన్న గాడిచర్ల అంగీకరించలేదు. దానికి వెంటనే అతన్ని కళాశాల నుంచి డిస్మిస్ చేశారు. అంతేకాదు, 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటించారు. అయినా దేశ సేవలో వెనుకడుగు వేయని అంకుటిత దేశభక్తుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు. జీవితంలో కడు బీదరికాన్ని అనుభవించారు. ఏనాడు పదవుల కోసం ప్రాకులాడలేదు. హిందూ పత్రికకు సమీక్షా వ్యాసాలు రాసేవారు. వచ్చిన పైకముతో జీవితం గడిపారు. ఎవరి దగ్గర చేయి సాసేవారు కాదు. అంతటి అభిమానధనుడు సర్వోత్తమరావు గారు. స్వరాజ్య పత్రికలో వీరు రాసిన వ్యాసాలు బ్రిటిష్ వారిని అసహనానికి గురి చేసేవి. వారు చేసిన అన్యాయాలను, మోసాలను గురించి ధైర్యంగా రాసేవారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం జాతీయ నాయకులైన గాంధీ గారిని కూడా విమర్శించటానికి వెనుకాడలేదు. అప్పుడు గాంధీ గారు స్వయంగా ద బ్రేవ్ హరిసర్వోత్తమరావు అని మెచ్చుకున్నారు. 25 ఏళ్ల వయసులో భారతదేశంలో వయోజన విద్యా సమస్య గాడిచర్ల వారిని ఆలోచింపజేసింది. వయోజనులు అక్షరాస్యులైతేనే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ సరైన పురాణాల మీద నిలబడగలదని విశ్వసించారు. ఈ కలను సాకారం చేయడం కోసం అవిశ్రాంతంగా శ్రమించారు. గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టారు. పగటిపూట గ్రంథాలయాలను దర్శించేవారు. రాత్రిపూట వయోజన విద్యా కేంద్రాల పనితీరు సమీక్షించేవారు. ఆంధ్రపత్రిక తొలి సంపాదకులు శ్రీ గాడిచర్ల. మహిళల సమస్యల పరిష్కారం కోసం
సౌందర్యవల్లి అనే పత్రికను నడిపారు. అలాగే ఆంధ్ర వార్త, వయోజన విద్యా సమీక్ష, కౌముది, మాతృసేవ తదితర పత్రికలకు సంపాదకత్వం వహించారు. అబ్రహం లింకన్, ద నెగ్లెక్టెడ్ ఎంపరర్ పోయెట్ తదితర రచనలు శ్రీ గాడిచెర్ల సారస్వత కృషికి నిదర్శనాలు. ఆముక్త మాల్యద రచించింది శ్రీకృష్ణ దేవరాయలేనని ఆయన నిరూపించారు. 1955లో హైదరాబాదులో తెలుగు భాషా సమితిని ప్రారంభించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్కు పోటీ చేసి అధిక మెజార్టీతోటి గెలుపొందారు. కర్నూలు జిల్లాలోని మహానంది క్షేత్ర ప్రాంతాన్ని వన్యమృగ సంరక్షణ ప్రాంతంగా ప్రకటించేందుకు శ్రీ గాడిచెర్ల కృషి చేశారు. 1939లో ప్రొద్దుటూరులో జరిగిన రాయలసీమ మహాసభలకు, ఆంధ్ర రాష్ట్రీయ సహకార మహాసభలకు, ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ పనిముట్ల ఉత్పత్తిదారుల సంఘం, అఖిల భారత వయోజన విద్యా మహాసభలకు శ్రీ గాడిచెర్ల అధ్యక్షులుగా ఎనలేని సేవలు అందజేశారు. ఆంధ్ర రాష్ట్ర స్థాపనకు ఆవిరల కృషి చేశారు. హరి సర్వోత్తమరావు గారు 1883లో కర్నూలు జిల్లా పాములపాడులో జన్మించారు. 1960లో మద్రాసులో కన్నుమూశారు. భరతమాత ముద్దుబిడ్డగా, ఈ దేశానికి చేసిన సేవకు చిహ్నంగా విజయవాడలో సర్వత్వమ భవనం నిర్మించారు. నేటి తరం వీరి జీవితం నుంచి త్యాగం, సేవ, దీక్ష, దేశభక్తి, స్వాభిమానం వంటి గుణాలను అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది మనకి పాఠ్యపుస్తకంలో ఇవ్వబడినటువంటి గాడిచెర్లకు సంబంధించినటువంటి విశేష అంశాలు. మరి మరొక మంచి వీడియోతోటి మీ ముందుంటామని తెలియజేసుకుంటూ ఈ వీడియోని ఇంతటితోటి ముగిస్తున్నాం. ధన్యవాదాలు.